Hello everyone, welcome back. Let's have the first one. Which of the following Indian railway zone has become the first zonal railway in the country to have functional energy neutral railway stations on the network? Yes, what is it? It is South Central Railway Zone anamata. Like South Central Railway Zones manaki railways lo kuda chala railway zones unnai kada. దాంట్లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కి ఇట్ గాట్ ద స్టేటస్ యాజ్ ఎనర్జీ న్యూట్రల్ సర్టిఫికేషన్ అనమాట. ఈ ఎనర్జీ న్యూట్రల్ అన్నది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం లైక్ ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లైక్ వాటర్ సప్లై కానీ దేనికైనా సరే మనం ఏం చేస్తున్నాం, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం త్రూ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ సమ్ అదర్ సోర్స్, ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నాం కదా. కానీ ఇప్పుడు ఆ కన్వెన్షనల్ సోర్సెస్ ప్లేస్ లో వీఆర్ యూజింగ్ సోలార్ పవర్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ సమ్ అదర్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, వీఆర్ యూజింగ్ సోలార్ పవర్స్ ఇన్ 13 రైల్వే స్టేషన్స్ అనమాట. ఈ 13 స్టేషన్స్ లో కూడా ఇప్పుడు టోటల్ గా 100%, సి దిస్ ఈస్ నాట్ ద ఇనిషియేటివ్, ఆల్రెడీ we have started and we have implemented this thing anamata successful ga it is into force. Like see teen valla em avutundi anante per year vachesi 13 lakhs expenditure anadi save avutundi. Enduku ee like electric current ni ledha vere conventional sources of energy ni use cheskoni manam like lightning kani ante trains lo lights ki kani fans ki kani వాటర్ సప్లై కానీ ఇట్లా ఈ పవర్ సప్లై అంతటికి పవర్ ప్లేస్ లో మనం సోలార్ పవర్ ని యూజ్ చేయడం వల్ల 13 lakhs పర్ ఇయర్ మనం సేవ్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ఎనర్జీ న్యూట్రల్, అర్థమైంది కదా. ఎనర్జీ న్యూట్రల్ ఇన్ ద సెన్స్ మన కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ దాని ప్లేస్ లో రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఈస్ ఇట్, సోలార్ పవర్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్ సి, at which place the Ministry of Textiles recently organized Kala Kumbh exhibition to promote geographical indication, that is nothing but GI crafts and the heritage of India? Yes, where it was held recently? It was held at New Delhi anamata. New Delhi as well as Bangalore lo as well as Mumbai lo kuda jarigind anamata. On par New Delhi tho paatu Mumbai lo Bangalore lo kuda jarigindi. నెక్స్ట్ మార్చ్ లో చెన్నైలో కోల్కతాలో మార్చ్ లో జరగబోతుంది అనమాట. ఈ కాలకుంభ ఎగ్జిబిషన్ అన్నది ఏంటి అనంటే, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జాగ్రఫికల్ ఇండికేషన్ అన్నది దేనికి ఇస్తారండి, లైక్ ఒక మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్ అవ్వచ్చు లేదా కల్టివేటెడ్ క్రాప్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఐటమ్ పర్టిక్యులర్ టు దట్ రీజియన్, నేటివ్ టు దట్ రీజియన్. అంటే ఇప్పుడు మనకి అస్సాం అనగానే టీ అని టీ ఎలా స్పెషల్ గా గుర్తొస్తుందో, లైక్ షిమ్లా అనగానే యాపిల్స్, అట్లా ఒక రీజన్ కి సంబంధించి ఒక్కొక్క ప్రోడక్ట్ స్పెషల్ గా ఉంటది అనమాట. ఆ ప్రోడక్ట్ వేరే దగ్గర పండించినా కూడా అంత వాల్యూ ఉండదు. ఓకే, టు దట్ రీజన్ అంటే పర్టిక్యులర్ జాగ్రఫీకి అది సూటబుల్ అనమాట. సో అట్లాంటి వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ అవి పండించినవి మాత్రమే కాదండి, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కూడా అవ్వచ్చు, టెక్స్టైల్స్ అవ్వచ్చు, ఏవైనా సరే వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మైట్ బి, వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు ఆగస్ట్ 2019 టోటల్ గా 178 జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ క్రాఫ్ట్స్ మన ఇండియాకి సంబంధించి టోటల్ గా ఆగస్ట్ 2019 వరకు 178 క్రాఫ్ట్స్ కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది అనమాట. సో వాటన్నిటిని కూడా ఈ ఎగ్జిబిషన్ లో డిస్ప్లే చేస్తారు, దట్ ఈస్ కాలకుంభ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మన మనకున్న క్రాఫ్ట్స్ ని వాటిని ప్రమోట్ చేయడం. లైక్ సి బెంగళూరులో ముంబైలో న్యూఢిల్లీలో ఇక్కడ కేవలం టెక్స్టైల్స్ మాత్రమే కాదు, లెదర్ చప్పల్స్ అవ్వచ్చు, లైక్ సమ్ ఆర్ట్ వర్క్ అవ్వచ్చు, లైక్ సమ్ మురల్ పెయింటింగ్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమున్నా సరే అన్ని ఆర్ట్ కి సంబంధించి మన హెరిటేజ్ ని రిఫ్లెక్ట్ చేసేటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను రిఫ్లెక్ట్ చేసేటువంటి వాటన్నిటికి పెట్టిన ఎగ్జిబిషనే దిస్ కాలకుంభ అనమాట. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్
Name the Indian airport has been certified by the CII ITC Center of Excellence for the Sustainable Development as India's first single-use plastic-free airport. Yes, what is that airport? It is Indira Gandhi International Airport, which is in New Delhi. So this airport, Delhi's Indira Gandhi International Airport, got the status as a single-use plastic-free airport. Mana Modi garu motto entandi, by 2022 mottam all over the India single-use plastic annadi ban cheyali 100%. So for that sake, railways konni initiatives teeskunnai as well as airways. Itla okoka department konni konni initiatives teeskunnai in order to reduce this single-use plastic. Manam already cheptunnam single-use plastic ante 50 microns kante takkuva unde plastic అదంతా కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ కిందకు వస్తుంది అనమాట. ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అవి డీకంపోజ్ అవ్వడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈజ్ మనం లైక్ కోకోనట్ తాగుతాం కదండి, దానిలో యూజ్ చేసే స్ట్రాస్ అవ్వచ్చు, లేదనంటే టీ తాగేటప్పుడు డిస్పోజబుల్ గ్లాసెస్ అవ్వచ్చు. ఇట్లాంటివి అంటే సింగిల్ యూజ్, వన్ టైం యూజ్ అనమాట. దాని తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి అవి పనిచేయవన్నమాట. నాట్ ఈవెన్ రీసైక్లింగ్, రీసైక్లింగ్ కి కూడా అవి పనికిరావు. అదే 50 microns కంటే ఎక్కువ ఉంది అనుకోండి దాంట్లో ప్లాస్టిక్ కంటెంట్, దే కెన్ బి రీసైకిల్డ్ అనమాట. వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, బట్ దీనికి ఆ ప్రాపర్టీ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఇట్లాంటి ప్లాస్టిక్ ని ఏదైతే, ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి దిస్ ఇనిషియేటివ్ సిన్స్ 2005 అనమాట. ఇప్పుడు బై 2020 దే హావ్ రీచ్డ్ టు దిస్ స్టేటస్ అనమాట. సో అకార్డింగ్ టు దేర్ వ్యూ ఏంటి అని అంటే మోడీ గారి ఆయన కన్న కల లైక్ బై 2022 ప్లాస్టిక్ మొత్తం బ్యాన్ చేసేయాలి, ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా అని ఎలా అయితే ఆయన మూట పెట్టుకున్నారో, వి ఆల్సో లైక్ దిస్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా ఒక మోటో సెట్ చేసుకున్నారట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని మనం బ్యాన్ చేసేయాలి, దాని ప్లేస్ లో ఇంకా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ని యూజ్ చేయాలి లైక్ దాట్ అనమాట. సో అలాగే యూజ్ చేసుకుంటూ వాళ్ళు సస్టైనబుల్ వేరే ఆల్టర్నేటివ్స్ ని యూజ్ చేసి దే హావ్ బ్యాన్డ్ ఆల్ ద ఎంటైర్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. ప్యార్ కా పౌధా క్యాంపెయిన్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్? ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్ గవర్నమెంట్? ఇట్ ఈస్ బీహార్ అనమాట. ప్యార్ కా పౌధా అంటే లైక్ పౌధా అంటే ఏంటండి, ప్లాంట్ అనమాట. ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ లవ్. లైక్ ఇప్పుడు మనం రీసెంట్ గా ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, దాని సందర్భంగా ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ప్రేమకి నిదర్శనంగా ఒక మొక్కని గిఫ్ట్ గా ఇవ్వాలి అవతల వాళ్ళకి. ఎవ్రీ పర్సన్ మనం ఏవేవో గిఫ్ట్లు ఇచ్చుకుంటాం కదా, దాని బదులు ఒక ప్లాంట్ ని, ఒక మొక్కని గిఫ్ట్ గా ఇచ్చి ఆ మొక్కని కూడా వాళ్ళు కేర్ఫుల్ గా మళ్ళీ గిఫ్ట్ ఇవ్వగానే సరిపోదు కదా, దాన్ని మళ్ళీ వాళ్ళు అంతే కేర్ఫుల్ గా దాన్ని పెంచడానికి అలాగే కేర్ఫుల్ గా చూసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి క్యాంపెయిన్ ఏ ప్యార్ కా పౌధా. దీనివల్ల ఏమవుతుంది, ప్లాంటేషన్స్ అనేవి సాప్లింగ్స్ ద్వారా ప్లాంటేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, దేర్ బై ట్రీస్, దేర్ బై ఎకోసిస్టమ్, దేర్ బై కార్బన్ సింకింగ్ అన్నది లైక్ కార్బన్ ఎమిషన్స్ అన్నవి ఎక్కువైనా కూడా ప్లాంట్స్ కూడా అంతే ప్రపోర్షన్ లో ఎక్కువ ఉన్నాయనుకోండి, అంతే ప్రపోర్షన్ లో ఉంటే ప్లాంట్స్ అనేవి ఏం చేసుకుంటాయి, ఆక్సిజన్ ని రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి. సో దే సర్వ్ యాజ్ ద కార్బన్ సింక్స్ అనమాట, దేర్ బై మన గ్లోబల్ వార్మింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈ ప్యార్ కా పౌధా అనే క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది అనమాట. ఇట్ ఈస్ బీఆర్ గవర్నమెంట్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. సోనం షర్పా పాస్డ్ అవే, హీ వాజ్ ఏ, ఎస్, హూస్ హీ? హీజ్ అ గిటారిస్ట్ అనమాట, సోనం షర్పా. లైక్ సి, ఈయన చాలా చిన్న ఏజ్, 48 ఇయర్స్ అండి ఈయనకి, చాలా చిన్న ఏజ్ లో దట్ టు బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్
హార్ట్ అటాక్ తో రీసెంట్ గా చనిపోయారనమాట. వై హీ సో ఫెమిలియర్ ఇన్ ద కేస్ ఆఫ్ గిటారిస్ట్ అని అంటే, లైక్ సి 9 ఇయర్స్ ఏజ్ నుంచే హీ స్టార్టెడ్ ప్లేయింగ్ గిటార్ అనమాట. అప్పటి నుంచి హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ మ్యూజిక్. సో అప్పటి నుంచి ఆయన స్టార్ట్ చేసి, లైక్ సి పరిక్రమ అన్న బ్యాండ్ ని కూడా ఈయన స్టార్ట్ చేశారనమాట. లైక్ మనకి ఇండియాలో చాలా మ్యూజికల్ బ్యాండ్స్ ఉన్నాయి కదండి, పరిక్రమ అన్నది వన్ ఆఫ్ హిస్ మ్యూజికల్ బ్యాండ్ అనమాట, మ్యూజికల్ బ్యాండ్స్ నేమ్. సో ఆయన ఎప్పుడైనా లైక్ సోనం శర్ప అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది పరిక్రమ, ఆయన బ్యాండ్ అనమాట, ఆయన మ్యూజికల్ బ్యాండ్. ఆయన ఏం చేశారనంటే, ఆయన నేర్చుకున్నటువంటి గిటార్ని లైక్ ఇలాగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేర్పించాలన్న ఉద్దేశంతో ఈ పరిక్రమ బ్యాండ్ ఆ పేరుతోనే పరిక్రమ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని కూడా ఢిల్లీలో స్టార్ట్ చేశారనమాట. సిన్స్ 9 ఇయర్స్ అప్పటి నుంచి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే కంట్రీస్ లో కూడా రాక్ మ్యూజిక్, హీఈస్ ఫెమిలియర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రాక్ మ్యూజిక్ అనమాట. ఈయన మ్యూజికల్ కాన్సర్ట్స్ చాలా ఇవ్వడం జరిగింది. క్లియర్ కదా? హీఈస్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, హీఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, India will switch to the world's cleanest fuel and petrol from when? It is from April 1st, 2020 అన్నమాట. Like see, అసలు ఏంటి ఈ cleanest diesel and petrol, cleanest fuel కి మారడం అంటే ఏంటి? ఇప్పుడు పెట్రోలియం డీజిల్, అసలు పెట్రోలియం అన్నది ఎలా వస్తుందండి? పెట్రోలియం అంటే పెట్రో అంటే ఏంటి? రాక్. ఓలియం అంటే ఆయిల్, అంటే రాక్స్ మధ్యలో నుంచి పెట్రోలియం అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇంకొక మెథడ్ ఏంటి అని అంటే, అండర్ ద ఓషన్స్ సీస్ లోపల లైక్ యానిమల్స్ ఉంటాయి కదా, ఆ యానిమల్స్ లైక్ ఆక్వాటిక్ ఫిషెస్ అవ్వచ్చు, లైక్ పెద్ద పెద్ద తిమింగ్లాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆక్వాటిక్ లైఫ్ చనిపోయిన తర్వాత వాటి బోన్స్ ఉంటాయి కదండి, దాని మీద ఏమవుతుంది అంటే శాండ్ మట్టి వీటితో కవర్ అయిపోతాయి అనమాట. నాట్ ఓన్లీ సీస్ ఓషన్స్ రివర్స్ లో కూడా అట్లా కవర్ అయిపోయిన తర్వాత చాలా కాలానికి ఏమవుతుంది అంటే, బికాస్ ఆఫ్ హై ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల దానిలో నుంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇలాగా పెట్రోలియం అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. పెట్రోల్ అన్నది క్రూడ్ ఆయిల్, ఆ పెట్రోలియం లో నుంచే మనకి డీజిల్ అవ్వచ్చు, వేరే లూబ్రికెంట్స్ అవ్వచ్చు, పారాఫిన్ వ్యాక్స్ అవ్వచ్చు, ఇట్లా పెట్రోల్ నుంచి క్రూడ్ పెట్రోలియం నుంచి ఇట్లా మనం సెగ్రిగేట్ చేసిన తర్వాత ఇట్లా డిఫరెంట్ డీజిల్ ఇవన్నీ కూడా పెట్రోల్ నుంచి వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ ఫ్రమ్ విచ్ పెట్రోలియం ఈజ్ జనరేటెడ్. అట్లాంటి పెట్రోల్ లో జనరేట్ చేసిన తర్వాత దాంట్లో దాన్ని యూజ్ చేసినప్పుడు సల్ఫర్ కంటెంట్, లైక్ పెట్రోల్ యూజ్ చేసినప్పుడు అదే ఓల్డ్ వెహికల్స్ అంటే చాలా ఏళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ అనుకోండి, ఎక్కువ పొగను రిలీజ్ చేస్తాయి. అంటే దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్స్ ఎక్కువ ఉంటాయి, నైట్రస్ ఆక్సైడ్స్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ చేస్తాయి అనమాట. బికాస్ ఆఫ్ వాట్? ఎందుకు అని అంటే ఆల్రెడీ దీంట్లో ఆ కంటెంట్స్ ఉంటుంది, సల్ఫర్ ఆల్రెడీ ఉంటుంది. మనం 2010 నుంచి ఏం చేసామనంటే దీనిలో ఉన్న సల్ఫర్ కంటెంట్ ని 350 ppm తగ్గించామన్నమాట. అంటే లీటర్కి వచ్చేసి అంత mg ఉంటుంది, పర్ లీటర్కి వచ్చేసి 350 mg ఆఫ్ సల్ఫర్ ఉంటుంది అనమాట పెట్రోల్. సో దానిని రెడ్యూస్ చేయడానికి దీన్నే ఏమంటారు అని అంటే భారత్ స్టేజ్ 3 అని అంటారు, EU స్టాండర్డ్ అంటే ఆ స్టాండర్డ్ ప్రకారం. దాని తర్వాత వితిన్ 7 ఇయర్స్ భారత్ స్టేజ్ 4 అంటే నథింగ్ బట్ 2017 లో ఈ 350 ppm కాస్త ఎంత రెడ్యూస్ అయిందంటే 50 ppm కి రెడ్యూస్ చేసామన్నమాట కొన్ని టెక్నిక్స్ ని యూజ్ చేసి. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది BS6, డైరెక్ట్ గా 4 నుంచి 6 కి వెళ్ళిపోయాము, ఏంటి 5 కి ఎందుకు వెళ్ళలేదు అని అంటే 4 నుంచి 5 కి వెళ్ళడానికి 6 to 7 ఇయర్స్ పడుతుంది. అలా కాకుండా 4 నుంచి డైరెక్ట్ 6 కి వెళ్ళాలి అని అంటే కేవలం 3 ఇయర్స్ మాత్రమే పడుతుంది. అంటే ఇప్పుడు 2020 ఈ 50 ppm ఉన్న సల్ఫర్ కంటెంట్ కాస్త 10 ppm కి వచ్చేసింది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అంటే పర్ లీటర్ కి వచ్చేసి సల్ఫర్ కంటెంట్ ఎంత ఉంటుందండి?
10 mg మాత్రమే ఉంటుంది. ఈ 10 mg సల్ఫర్ కంటెంట్ ఉన్న పెట్రోల్ ఈజ్ ఈక్వివలెంట్ టు సిఎన్జీ, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. సిఎన్జీ వల్ల ఎన్విరాన్మెంట్ ఏం పొల్యూట్ అవ్వదు, రైట్? ఇట్ ఈస్ అ క్లీన్ ఫ్యూయల్. అలాగే ఇప్పుడు మన పెట్రోలియం డీజిల్ కూడా సేమ్ మేనర్ 10 ppm ఆ పెట్రోలియం డీజిల్ ని April 1, 2020 నుంచి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆల్ ఓవర్ ద ఇండియా. ఇది వరకు ఈ DS-4 అదంతా ఢిల్లీ దాని సరౌండింగ్ ఏరియాస్ లో యూజ్ చేసేవాళ్ళు, బట్ DS-6 అన్నది భారత్ స్టేజ్ 6 ఆల్ ఓవర్ ద ఇండియా April 1, 2020 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, the fourth anniversary of the Shyam Prasad Mukherjee rural mission was observed on, yes, when it was observed, come on, it was observed on 21st February 2020 anamata. Why fourth anniversary enduku celebrate chestunnam ante, on 21st February 2016 this Shyam Prasad Mukherjee rural mission, rural ante entandi, rural plus urban, రూరల్ ప్లస్ అర్బన్ ఏంటి, ఈ రెండు కవర్ అవుతాయి ఈ మిషన్ కింద అని అంటే కాదు. లైక్ సి, ఇప్పుడు ఏదన్నా రూరల్ ఏరియా ఉందనుకోండి, ఏదన్నా విలేజ్, దానిని కొంచెం డెవలప్ చేస్తే అది లైక్ సిటీ లెవెల్లో కన్వర్ట్ అవ్వగలదు, సిటీ లెవెల్లో రూపుదిద్దుకోగలదు అన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి విలేజెస్ ని ఐడెంటిఫై చేసి వాటిని స్మార్ట్ విలేజెస్ గా కన్వర్ట్ చేస్తారనమాట. లైక్ సిటీ ఎట్లా అయితే సిటీ లెవెల్లో డెవలప్మెంట్స్ ఉంటాయో ఇంప్రూవ్మెంట్స్, సేమ్ ఇక్కడ కూడా విలేజెస్. ఈ 2016 లాంచ్ చేసినప్పుడు దీని టార్గెట్ ఏంటి అని అంటే 200 cluster విలేజెస్ అనమాట దీని టార్గెట్ వచ్చేసి. ఓకే, ఆ క్లస్టర్ విలేజెస్, ఆ 200 cluster విలేజెస్ అన్నది రీచ్ అయిపోయాం. ఇప్పుడు బై 2022 టార్గెట్ ఏంటి అని అంటే, ఓకే, 1500 cluster విలేజెస్ టార్గెట్. నౌ చెప్పాను కదా, రూరల్ ఏరియాస్ ని లైక్ బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, శానిటేషన్ కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా డెవలప్ చేసి రూరల్ ఏరియాస్ ని సిటీ లెవెల్లో ఇంప్రూవ్ చేయడానికి ఈ దిస్ మిషన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, Union Food Processing Industries Minister Harsimrat Kaur Badal has inaugurated the 25th edition of Girl Food in 2020 in, yes, ekkadanne, it is in Dubai, United Arab Emirates anamata. Recent ga we all know that this Girl Food anadi 16 to 20 February 5 days ee food exhibition anadi Dubai lo jarigindannamata. లైక్ సి, ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ లో నాట్ ఓన్లీ ఇండియా, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని కూడా ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసి మల్టీ క్యూజైన్, లైక్ క్యులినరీ ఆర్ట్, వాళ్ళ క్యూజైన్స్ అంటే ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి మన స్టేట్స్ లోనే వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని డిస్ప్లేలో పెడతారనమాట. లైక్ థాయిలాండ్ వాళ్ళ స్పెషల్ డిషెస్ అవ్వచ్చు, లైక్ స్పానిష్ డిషెస్ అవ్వచ్చు, ఇట్లా ప్రతి కంట్రీకి వాళ్ళ యొక్క స్పెషల్ డిషెస్ ఉంటాయి కదా, వాటిని ఎగ్జిబిషన్ లో పెడతారనమాట. ఆ ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ జరిగింది? దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. దానిని ఎవరు లైక్ ఇనాగ్రేట్ చేశారనంటే, అవర్ యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీమతి కౌర్ బాదల్ అనమాట. లైక్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మనం అన్ని కంట్రీస్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మన ట్రేడ్ రిలేషన్స్ కూడా పెరుగుతాయి. లైక్ ఇప్పుడు ఈ కేసు తీసుకోండి, వెన్ షీ హాజ్ ఇనాగ్రేటెడ్ దిస్ థింగ్, ఈవిడ ఇనాగ్రేట్ చేసినప్పుడు మన ఇండియా గురించి చెప్పుకున్నారనమాట. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉంది ఇండియాలో, ఇండియాలో మీరు స్టార్టప్స్ పెట్టొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది మన ఇండియాతో, మనం వేరే కంట్రీస్ తో ట్రేడ్ చేస్తున్నాము కదా, అలా ట్రేడ్ చేసేటువంటి కంట్రీస్ లో దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది థర్డ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అనమాట మన ఇండియాకి సంబంధించి. మన ఇండియాలో రా మెటీరియల్ అంతా ఉంది, బట్ దుబాయ్ లో టెక్నాలజీ ఉంది కానీ రా మెటీరియల్ లేదు. సో మీరు డెవలప్ అవ్వాలి అనంటే రా మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి, ఇట్లా ట్రేడ్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్,
Who among the following has been appointed as the president of Ram Janmabhoomi Teerth Kshetra Trust? Yes, who is it? It is Mahant Nritya Gopal Das gar anamata. Iyana recent ga manandarki telusu Ayodhya verdict ochin tarvata Ayodhya case lo verdict ochindi emani హిందూస్ కి ఫేవర్ గానే వచ్చింది కదా, రామ్ మందిర్ కట్టించండి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ పాస్ చేసింది. అట్ ద సేమ్ టైం 5 ఏకర్ దాని ప్లేస్ లో ముస్లింస్ కి 5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ ఇవ్వండి అని చెప్పేసి కూడా సుప్రీం కోర్ట్ అనేది వాళ్ళకి 5 ఏకర్ శాంక్షన్ చేసింది. యాజ్ వెల్ యాజ్ హిందూస్ కి రామ్ మందిర్ కట్టుకోవడానికి అయోధ్యలో పర్మిషన్ గ్రాంట్ చేసింది. సో ఈ రామ్ మందిర్ కట్టడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు అయింది అనమాట. ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది ఎవరు, లైక్ ఈ ట్రస్ట్ కింద 7 క్యాండిడేట్స్ ఉంటారు అనమాట, టోటల్ గా 7 పర్సన్స్ ఉంటారు. అవుట్ ఆఫ్ ది 7 పర్సన్స్ 5 పర్సన్స్ ని డైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారే నామినేట్ చేశారనమాట. 2 పర్సన్స్ వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్ ఆల్రెడీ, దానికి హెడ్ గా ఇట్ ఈస్ మహంత్ నృత్య గోపాల్ దాస్ గారు. He is acting as a president for Ram Janmabhoomi Temple Kshetra Trust. ఎందుకు రామ్ మందిర్ నిర్మించడానికి ఈ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే తొందరగా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఇస్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ టు హోస్ట్ 2022 ఏషియన్ ఫుట్బాల్ Confederation Women's Asian Cup? Yes, what is it? It is India anamata. 2022 lo jaragaboye Asian Football Confederation Women's Asian Cup, adi ee sport ki sambandhinchindandi, football World Cup ki sambandhinchi, we are going to host anamata 2022 Asian Football Confederation. Deentlo total ga 12 teams untayi anamata, 12 teams are going to participate, 25 matches undochu ani అంచనా వేస్తున్నారు. అండ్ మినిమం ఎన్ని డేస్ ఈ వరల్డ్ కప్ ఈ స్పోర్టింగ్ యాక్టివిటీని కండక్ట్ చేద్దాం అనుకున్నారు, 17 డేస్ కండక్ట్ చేద్దాం అని అనుకున్నారు. అండ్ ప్లేసెస్ కొన్ని ఆల్రెడీ 3-4 స్టేడియమ్స్ ని నామినేట్ చేశారు. దేనిలో అంటే ఎక్కడ ఈ ఏషియన్ ఫుట్బాల్ కప్ జరగబోతుంది అన్నది స్టిల్ అట్ టు కమ్ అనమాట. క్లియర్? రైట్. ఆల్ దోస్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ 2022. Next one. See. International Mother Language Day is observed globally on. It is on again February 21st anamata. International Mother Language Day. Like see, this is organized by UNESCO along with WHO, World Health Organization anamata. Enduku? Since 1999 లో డిసైడ్ అయ్యారనమాట, లైక్ ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డేని సెలబ్రేట్ చేయాలని 1999 లో వీళ్ళు యునెస్కో వాళ్ళు డిసైడ్ అయ్యారు. దాని తర్వాత నుంచి 2000 నుంచి ఫిబ్రవరి 21st నా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేయాలని. మదర్ లాంగ్వేజ్ అంటే మనందరికీ తెలుసు, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ లాంగ్వేజ్ అనమాట, ఓన్ మదర్ లాంగ్వేజ్. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే మనం 6000 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ అవుట్ ఆఫ్ 6000 లాంగ్వేజెస్ 43% అంటే అప్రాక్సిమేట్ గా 50% అనుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ అన్ని డిప్లీట్ అయిపోతున్నాయి అనమాట డే బై డే. వై? బికాస్ వాటి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం వల్ల, వాటిని సరిగా లైక్ వాటి యొక్క విశిష్టత జనాలకి తెలియక ఆ ఉన్న లాంగ్వేజెస్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి. సో అలాగా డిప్లీట్ అయిపోతున్న వాటిని ఎన్హాన్స్ చేయడానికి, వాటిని కన్జర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి దిస్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. దిస్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ ఏంటి అని అంటే, లైక్ 1947 లో వి ఆల్ నో దాట్ ఇండియా అన్నది 2 కంట్రీస్ గా డివైడ్ అయిపోయింది. వి ఆల్ నో దాట్ ఇట్ ఈస్ ఇండియా పాకిస్తాన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ గాట్ డివైడెడ్. ఈ పాకిస్తాన్ లో కూడా ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనే 2 ఉండేవన్నమాట. ఈ వెస్ట్ పాకిస్తాన్ అన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఏ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అన్నది ఏంటి అని అంటే ప్రెసెంట్ ఇట్ ఈస్ బంగ్లాదేశ్ అనమాట. డివైడ్ అయిపోయింది. డివైడ్ అవ్వక ముందు 2 కలిసి ఉండేవన్నమాట, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్ అన్న పేరుతోనే ఈ 2 కలిసి ఉండేవన్నమాట. ఆ కలిసి ఉన్నప్పుడు ఇది పాకిస్తాన్ అన్న పేరుతో ఇమర్జ్ అయింది కదా ఈ కంట్రీ. ఇమర్జ్ అవ్వడం వల్ల వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్, ప్రతి కంట్రీకి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది. మన కంట్రీకి కూడా అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది కదా హిందీ, అలాగే పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఉర్దూ అనమాట. ఇన్ దేర్ కండిషన్ 1947 తర్వాత
అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉర్దూని డిక్లేర్ చేశారు. దీనిలో ఉన్న లైక్ బంగ్లా పీపుల్ కూడా ఉన్నారు కదా, అంటే 50% వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ బంగ్లా లాంగ్వేజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి ప్రొటెస్ట్ బిగిన్ చేశారు అనమాట. 1952లో ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అనమాట. అలా జరుగుతూ ఉంటే పట్టించుకోకపోతే ఆ జరిగిన ప్రొటెస్ట్ లో ఢాకా యూనివర్సిటీలో 4 బంగ్లా స్టూడెంట్స్ ని ఈ పాకిస్తాన్ పోలీస్ వాళ్ళు చంపేయడం జరిగింది అనమాట ఆన్ ఫిబ్రవరి 21. అలా ప్రొటెస్ట్ చేసి వాళ్ళని చంపేసిన తర్వాత 1956 లో బంగ్లా లాంగ్వేజ్ ని సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేశారు, అనౌన్స్ చేశారనమాట. ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఉర్దూ, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ బంగ్లా. బట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాని తర్వాత డివైడ్ అయిపోయింది కదా. డివైడ్ అవ్వక ముందు 1956 లో ఆన్ ఫిబ్రవరి 21 డిక్లేర్డ్ బంగ్లా యాజ్ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్. సో ఇట్లా ఎవరైతే వాళ్ళ మదర్ లాంగ్వేజ్ కోసం పాటుపడ్డారు, వాళ్ళ లైఫ్ ని కూడా త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ జ్ఞాపకార్థం కూడా ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ని సెలబ్రేట్ చేశారు అనమాట ఎవ్రీ ఇయర్ ఆన్ ఫిబ్రవరి 21. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద 3rd ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీ 2020 హెల్డ్? ఎస్, వేర్ ఇట్ వాజ్ హెల్డ్? ఇట్ వాజ్ హెల్డ్ అట్ స్టాక్హోమ్, స్వీడన్ అనమాట. See, this is the 3rd edition of Global Ministerial Conference on Road Safety 2020, Road Safety Summit anamata. Ee summit anadi deni gurinchi? Road safety gurinchi. Like all over the world chusukunte, for every year 1.35 billion people kevalam road accidents valla maatrame chanipothunnaranta. All over the world 1.35 billion. Mana India chusukunte kevalam 1 year లో 1.5 lakh, 1.5 lakh పీపుల్ మన ఇండియాలో పర్ ఇయర్ వచ్చేసి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు అనమాట. ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఇంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది. దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు, మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సరిగా లేకుండా ఉండొచ్చు, లేదు అని అంటే వాళ్ళ డ్రైవింగ్ సరిగా ఉండకపోవచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్. సో ఆ రీజన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోడ్ సేఫ్టీని ఎట్లా ఎన్హాన్స్, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి సంబంధించి దిస్ ఈస్ ద గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనమాట. గ్లోబల్ లెవెల్లో దిస్ ఈస్ ద మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటే దీనిలో లైక్ మోర్ దాన్ 150 మెంబర్ కంట్రీస్, మెంబర్స్ ఫ్రమ్ 150 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద రోడ్ యాక్సిడెంట్స్. వీళ్ళు సెట్ చేసుకున్న గోల్ ఏంటి అని అంటే బై 2020 they have set a goal to reduce the road accidents by 50% anamata. 2020 varaku road accidents 50% tagichali ani veellu oka goal ni set chesukunnaru, but it haven't achieved. Anduke ee goal ni 2030 ki extend chesaru anamata. By 2030 50% of the road accidents should decrease. By 2050 all over the world no road accidents should be there ani they had set a goal anamata. Clear kada? Next one, see, who has been appointed as the new chief vigilance commissioner? Yes, who's he? It is Sanjay Kothari anamata. Chief vigilance commissioner ga Sanjay Kothari appoint ayyaru. Chief information commissioner ga Bimal Julka gar appoint ayyaru anamata. Manandarki telusu chief information commission idi రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఫామ్ అయిన బాడీ. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అన్నది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నది ఏంటి అని అంటే, విజిలెన్స్ అని అంటే మనందరికీ తెలుసు దిస్ ఈజ్ కరప్షన్ కి వాచ్ డాగ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే కరప్షన్ ఎక్కడ జరిగినా కూడా కేర్ఫుల్ గా వాచ్ చేసి దానికి ప్రివెంటివ్ మెజర్స్ ఏంటివి అన్న వాటిని మెన్షన్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ సిబిసి అనమాట. దిస్ ఈజ్ టోటల్ అటోనమస్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట. ఇది దీని మీద ఎవరి అధికారం ఉండదు, టోటలీ అటోనమస్. సో దీస్ టూ పర్సన్స్ ఆర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్. వీళ్ళిద్దరు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనమాట. అండర్ సమ్ మినిస్ట్రీస్ దే యూస్ టు వర్క్. ఈయనైతే లైక్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కి సంబంధించి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు లైక్ ఇప్పుడు ప్రజెంట్. ఈయన బిమల్ జుల్కా గారు
So these two persons got appointed. He got appointed. Sanjay Kotari got appointed as a CVC. Bimal Julka got appointed as a Chief Information Commissioner. Since June 2019, nunche CVC post anadi vacant undi. Ippudu appoint chesaru anamata veelani. Clear? Right. Next one. See. Who has been conferred with the Lifetime Achievement Award in the 21st edition of Ernst and Young Entrepreneur Awards 2019? Yes. Evarandi? It is Adi Godrej. Manandarki telusu, he is the chairman for Godrej Group. Godrej Group ki chairman ani we all know. So ఈయనకి ఏం చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ లైక్ ఇది వరకు అసలు స్టార్టప్ నుంచి ఉన్నటువంటి దానిని బిలియన్ డాలర్ బిజినెస్ కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఆయన ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ కి గాను హీ గాట్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అండర్ ఈవై ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్స్ 2019. సి దిస్ ఇస్ ఈవై అన్నది యూకే బేస్డ్ కంపెనీ అన్నమాట. కేవలం ఒక్క ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలోనే కాదండి, టోటల్ గా 17 మెంబర్స్ కి ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ లో మేజర్ గా ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ ఏంటి అని అంటే బిజినెస్. దీనికి సంబంధించి ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్స్ అన్నమాట. క్లియర్ కదా? నాట్ ఓన్లీ దాట్, డూ రిమెంబర్ సమ్ అదర్ పర్సన్స్ ఆల్సో గట్ దీస్ అవార్డ్స్. వి హావ్ అ లిస్ట్ హియర్. Entrepreneur of the Year, Lifetime Achievement, Startup, Transformational Impact Person, Manufacturing Services, Financial Services, Consumer Products and Retail, Life Sciences and Healthcare. ఇట్లా టోటల్ గా 17 మెంబర్స్ కి ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. క్లియర్ కదా? న్యూఢిల్లీలో ప్రజెంట్ చేశారు ఈ అవార్డ్స్. నెక్స్ట్ వన్, మొబైల్ యాప్ యోధావు launched in which of the following state? Yes, where it was launched? Yodhavu, Kerala. Yodhavu ante entandi, literal meaning vachesi yodhavu ante warrior anamata. Idi ee app anadi deniki sambandhinchindi anante, like evaraina sare drug trafficking ni avoid cheyadaniki. Drugs ippudu like almost all over the India, it is a offensive crime kada. సో ఇట్లా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ ఎవరైనా కనిపించినా, లేదు డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎవరైనా కనిపించినా, అంటే డ్రగ్స్ ని సేల్ చేసినా లేదా కొన్నా, ఇట్లా డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్ ని కన్జ్యూమ్ చేస్తూ కానీ ఎవరైనా కనిపిస్తే ఎనీవన్ ఎవరైనా సరే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అనమాట త్రూ దిస్ యాప్. అలా ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు, బయటకి చెప్పారనమాట. సో ఎనీవన్ ఇప్పుడు ఎవరైనా అట్లా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కనిపిస్తే వి కెన్ కంప్లైంట్. అది ఏ స్టేట్ లో లాంచ్ చేశారు? ఇన్ ద స్టేట్ కేరళ అన్నమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఇండెక్స్ 2019? ఎస్, వాట్ ఈస్ అవర్ ర్యాంక్? ఇట్ ఈస్ 35th అన్నమాట. సో దిస్ ఫ్యూచర్ ఇండెక్స్ WEFFI, ఈ ఇండెక్స్ ని ఎవరు ఇస్తారు అని అంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. వి ఆల్ నో దట్ ఈ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఒక రిపోర్ట్ కాదండి, చాలా రిపోర్ట్స్ ఇస్తుంది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అన్నది ఎకనమిస్ట్, ద ఎకనమిస్ట్ అనే న్యూస్ పేపర్ ఉంది కదా, దానికి సిస్టర్ కంపెనీ లాంటిది అనమాట. ఈ ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చేటువంటి రిపోర్టే ఇదనమాట. అసలు ఈ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫ్యూచర్ ఇండెక్స్, ఈ ఇండెక్స్ ఏంటి అని అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే మొత్తం వరల్డ్ లో లైక్ ఎడ్యుకేషన్ లెవెల్లో వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎస్పెషల్లీ లైక్ స్మార్ట్ టెక్నిక్స్ ని యూస్ చేస్తున్నారా లేదా, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అవ్వచ్చు, లైక్ స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసేటువంటి విజ్డమ్ నాలెడ్జ్ అన్నది ఉంటుంది. ఇఫ్ యూ స్టడీ సంథింగ్ యూ కెన్ అక్వైర్ నాలెడ్జ్, కానీ విజ్డమ్ అన్నది ఆ విచక్షణ, ఏది ఎప్పుడు చేయాలన్న విచక్షణ, ఇట్లాంటివన్నీ నేర్పించాలంటే స్కిల్, అదొక స్కిల్ అన్నమాట. సో ఇట్లాంటి స్కిల్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ ద్వారా
ఇంపార్ట్ చేస్తున్నారా లేదా అన్న దానికి సంబంధించి ఈ ఇండెక్స్ ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనిలో కూడా 3 క్రైటీరియా ఉంటాయి, ఆ క్రైటీరియాని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా మార్క్స్ ఉంటాయి, 35th పొజిషన్ కదా, మన మార్క్స్ వచ్చేసి మన స్కోర్ అవర్ స్కోర్ ఈస్ 53 అన్నమాట. దీనిలో టాప్ చేసింది ఫిన్లాండ్. ఫిన్లాండ్ స్టాండ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ లో ఇట్ ఈస్ స్వీడన్ అనమాట. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 2018 లో మనం చూసుకుంటే అవర్ ర్యాంక్ ఈజ్ 40 అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ ఇంప్రూవ్ అయిందనే చెప్పుకోవాలి, 40 నుంచి 35కి వచ్చాం కదా, అంటే వి హ్యాడ్ ఇంప్రూవ్డ్ అనమాట. ఈవెన్ మనం యూనియన్ బడ్జెట్ లో చూసుకుంటే అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా లైక్ షీ హాజ్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ లైక్ ఇండ్సాట్ ఏషియన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఆ కంట్రీ వాళ్ళు కూడా ఇండియాకి వచ్చి చదువుకోవడానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ దట్ ఈస్ ఇండ్సాట్ అన్న ఎంట్రన్స్ టెస్ట్ ని స్టార్ట్ చేస్తాం. అండ్ స్టడీ ఇన్ ఇండియా కాన్సెప్ట్, స్టడీ ఇన్ ఇండియా అంటే ఇండియాలో చదువుకుంటే దానివల్ల ఉండే బెనిఫిట్స్, ఇదొక క్యాంపెయిన్ లాంటిది, ఒక ప్రోగ్రామ్ లాంటిది. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఇట్లాంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి, ఇంకా నాట్ ఓన్లీ దట్ మనం ఆల్రెడీ యూనియన్ బడ్జెట్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సో నాట్ నెసరీ నవ్. ఇట్లాంటి స్కీమ్స్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్లనే మనం 40th పొజిషన్ నుంచి 35th పొజిషన్ కి రీచ్ అయ్యాం. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన స్కీమ్ ఇప్పుడు కదా లాంచ్ చేసింది, ఇంకా దీన్ని బేస్ చేసుకుని మీరు ఎలా చెప్తారు? ఇలాంటివి కాదు. ట్రై టు అండర్స్టాండ్ వెన్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్, ట్రై టు అండర్స్టాండ్ ఇలాంటివి అని అన్నాను. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. దీనికంటే ముందు వి హ్యావ్ మెనీ థింగ్స్, సర్వశిక్ష అభియాన్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఆ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ ద్వారా, నాట్ ఓన్లీ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్స్ ద్వారా కూడా మనం వి హ్యాడ్ ఎన్హాన్స్డ్ అనమాట. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్ సీడ్ సోయింగ్ ఫెస్టివల్ లూయి గైని ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? ఎస్, రీసెంట్ గా ఎక్కడ సెలబ్రేట్ చేశారు? ఇట్ హాస్ సెలబ్రేటెడ్ ఇన్ మణిపూర్. బేసిక్లీ దిస్ సీడ్ సోయింగ్ ఫెస్టివల్ ఈస్ ద ఫెస్టివల్ దట్ ఈస్ లైక్ ఈ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. మేజర్గా ఈ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే నాగాలాండ్ లో ఉన్నటువంటి నాగా ట్రైబ్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. ఇప్పుడు నాగా ట్రైబ్ అన్న వాళ్ళు కేవలం నాగాలాండ్ లో మాత్రమే లేరు కదండి, ఇంకా డిఫరెంట్ లైక్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ లో ఇంకా వేరే స్టేట్స్ లో కూడా నాగాస్ ఉన్నారు. అలాంగ్ విత్ దాట్ మణిపూర్ రీజియన్ లో కూడా ఉన్నటువంటి నాగాస్ ట్రైబ్ వీళ్ళు ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ ఈ టైంలోనే సెలబ్రేట్ చేస్తారనమాట సీడ్ సోయింగ్ ఫెస్టివల్. అంటే నెక్స్ట్ ప్లాంట్ వేయడానికి ముందు ఏం చేస్తారు, ల్యాండ్ ని ప్లౌ చేసి సీడ్స్ ని సో చేస్తారు కదా, విత్తనాలు నాటుతారు కదా, సో ఆ ఫెస్టివల్ అనమాట. ఈ ఫెస్టివల్ ద్వారా ఏమవుతుంది అని అంటే లైక్ అందరూ ఫార్మర్స్ అందరూ ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్ ఓవర్ స్టేట్ లెవెల్ లో సెలబ్రేట్ చేయడం వల్ల ఏంటి యూజ్? అగ్రికల్చర్ ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో నాన్ అగ్రికల్చర్ పర్సనల్ తో కూడా వాళ్ళకి ఇంట్రాక్షన్ ఉంటది అనమాట. సో అలాగా బెనిఫిట్ అవుతుంది, అంటే వాళ్ళల్లో వాళ్ళకి బ్రదర్హుడ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, యూనిటీ బ్రదర్హుడ్ అనేది డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ నాగాస్ మాత్రమే కాదు, కూకి ఇట్లా వేరే ట్రైబ్స్ వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్లో ఇన్వాల్వ్ అయ్యి సెలబ్రేట్ చేస్తారనమాట. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్ నేమ్ ద స్పోర్ట్స్ పర్సన్ హూ హాస్ వన్ ద స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డ్ ఇన్ ద ESPN యాన్యువల్ అవార్డ్స్ 2019. ఎస్, హూ సెడ్? ఇట్ ఈస్ పివి సింధు అనమాట. వాట్ ఈస్ ESPN? ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ నెట్వర్క్ అనమాట. దిస్ ఇస్ యుఎస్ బేస్డ్ మీడియా కంపెనీ, వి ఆల్ నో దాట్ స్పోర్ట్స్ మీడియా. సో ఈ ESPN వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి అవార్డ్స్ లో ఫ్రమ్ ఇండియా ఇట్ ఈస్ పివి సింధు హూ గాట్ ద అవార్డ్. సి, ఇది ఈ అమ్మాయికి రావడం ఫస్ట్ టైం కాదండి, థర్డ్ కాన్సిక్యూటివ్, మూడోసారి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ కేటగిరీలో మూడోసారి పివి సింధుకి ఇవ్వడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ పివి సింధు, కోచ్ ఆఫ్ ద ఇయర్ గా పుల్లల గోపీచంద్, ఈవిడకి కోచింగ్ ఇచ్చిన పుల్లల గోపీచంద్ గారికి కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ప్రజెంట్ చేశారనమాట ఈ స్పోర్ట్స్ యాన్యువల్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో. సో వి హావ్ అ లిస్ట్,
You can see here, sports person of the year, male, Saurabh Chaudhary. Female, emerging sports person of the year, coach of the year, team of the year. Lifetime achievement award, comeback of the year. Differently abled athlete of the year, moment of the year. So, like this, the awards are navy. Do remember, any award can ask in your examination, gather? Right. Next one. Which of the following state police have launched appreciate and commend scheme? Yes. What is it? It is Punjab anmata. Appreciate and commend. Asali scheme enti anante like aa state ki sambandhinchinatvanti police evaraithe untaru like inspectors, sub inspectors, head constables, constables ila untaru kadandi police lo kuda. So aa police lo evaraithe ee cadre lo unna police lu untaro every month prati month 25th na vallu chesatvanti services ante vaalla ippudu case handling techniques avochu like aa case ni resolve chese techniques avochu itla vallu chesinatvanti contribution vallu chesatvanti services ki mechi kontha mandini select chestar anamata by 25th every month prati nela 25th na kontha mandini select chestaru ఈ 25th సెలెక్ట్ చేసినటువంటి మెంబర్స్ ని ఫైనల్ గా 5th నా వాళ్ళ నేమ్స్ ని డిక్లేర్ చేస్తారన్నమాట. దీనికి ఒక ప్యానల్ ఉంటుంది, ఆ ప్యానల్ లో హయ్యర్ పోలీస్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళు మళ్ళీ దీన్ని స్క్రూటినైజ్ చేసి ఎవరికి లైక్ ఈ అప్రిషియేట్ అండ్ కమెండ్ అన్నది ఎవరికి ప్రజెంట్ చేయొచ్చు అని వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. బై 5th నా ఎవ్రీ మంత్ బై 5th దే అనౌన్స్ దేర్ నేమ్స్. రీసెంట్ గా ఇది స్టార్ట్ చేసినప్పుడు 15 మెంబర్స్ లైక్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ 15 మెంబర్స్ పోలీస్ పర్సనల్ కి ఆల్రెడీ అప్రిషియేట్ అండ్ కమెంట్. అప్రిషియేట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా వర్క్ ఏదైనా పని చేశారనుకోండి, ఓకే బాగా చేశారంటే ప్రైజ్ వర్తి అన్నప్పుడు వీ షుడ్ సే దెమ్ అట్లీస్ట్ గుడ్, వెల్ డన్ కదా. ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే లైక్ దే ఫీల్ ఓకే మనం ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని ఫర్దర్ ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ చేయడానికి వాళ్ళకి అదొక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. మోటివేషన్ మాత్రమే కాదు వాళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. దేర్ బై వాళ్ళు చేసే పని కరెక్ట్ అయినప్పుడు అప్రిషియేషన్ ఈజ్ మస్ట్. ఆ కాన్సెప్ట్ తోనే అప్రిసియేషన్ అండ్ కమెండ్. కమెండ్ అంటే ఏంటంటే అఫీషియల్ గా వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనమాట. ఓకే త్రూ దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఏ స్టేట్ లాంచ్ చేసిందండి, ఇట్ ఈస్ పంజాబ్. దేర్ బై దీని వల్ల ఏంటండి యూజ్, వాళ్ళ సర్వీసెస్ అన్నవి ఇంకా ఎన్హాన్సివ్ గా అవుట్పుట్ అన్నది బాగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, మోర్ ఛాన్సెస్. క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ విల్ హావ్ ఎ బర్డ్ రింగింగ్ స్టేషన్? ఎస్. వాట్ ఈస్ దట్ స్టేట్? ఇట్ ఈస్ బీహార్. మనందరికీ తెలుసు రీసెంట్ గా గాంధీనగర్ గుజరాత్ లో COP 13 సమ్మిట్ జరుగుతుంది. దేనికి సంబంధించండి? ఇట్ ఈస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్. COP 13 CMS అన్నది లైక్ గాంధీనగర్ గుజరాత్ లో జరుగుతుంది. లైక్ ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఈ కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో మెంబర్ కంట్రీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనిలో. ఇది ఎందుకు ఈ COP 13 సమ్మిట్ ఎందుకు జరుగుతుంది అని అంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఒక బర్డ్ ఉంది అనుకోండి, ఆ బర్డ్ ఎక్కువ కాలం ఇక్కడ ఉండదు అనమాట. మైగ్రేటరీ బర్డ్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మైగ్రేట్ అవుతూ ఉంటది అనమాట. ఓకేనా? లైక్ మనం చూసుకుంటే ఫ్లెమింగో బర్డ్, ఆ బర్డ్ అనేది ఇక్కడ నుంచి వేరే కంట్రీకి మైగ్రేట్ అవుతూ ఉంటది. అంటే ఎక్కడైతే అంటే సమ్మర్ సీజన్ వరకు దానికి బ్రీడింగ్ కి కానీ లేకపోతే దాని ఫీడింగ్ కి కానీ ఎక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ ఉంటుంది. మళ్ళీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత వేరే ప్లేస్ కి మైగ్రేట్ అయిపోతుంది అనమాట. అట్లాంటి మైగ్రేటరీ బర్డ్స్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అనమాట. చాలా మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అట్లా ఎక్స్టింక్ట్ అయిపోయే మైగ్రేటరీ బర్డ్స్ ని కన్జర్వ్ చేయడానికి ఆ మైగ్రేటరీ స్పీషీస్ ని దిస్ న్యూ థింగ్ ఈ కాప్ సమ్మిట్ అనేది జరిగింది. బర్డ్ రింగింగ్ స్టేషన్ అంటే ఏంటి అని అంటే ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి
స్టాంప్ ఇట్ లైక్ వాటి యాంకిల్ కి కొంచెం పైన ఏం చేస్తారనంటే ఒక రింగ్ రింగ్ ని ప్లేస్ చేస్తారనమాట. ఆ రింగ్ ని ఇచ్చి ప్రతి దానికి ఒక యునిక్ నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రింగ్ తో పాటు ఒక చిప్ కూడా ఉంటుంది. ఓకే, దేర్ బై దీని వల్ల ఏమవుతుంది అనంటే ఆ మైగ్రేటరీ బర్డ్ ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఇంకొక రీజియన్ కి వెళ్ళింది అనుకోండి, అది ఏ రీజియన్ కి వెళ్ళింది లైక్ ఎక్కడెక్కడ దాని యాక్టివిటీస్ అన్నిటినీ ఒక రికార్డ్ ఉంచడం కోసం ఈ కాన్సెప్ట్ ఈ మైగ్రేటరీ బర్డ్ రింగింగ్ స్టేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. బీహార్ అన్నది ఫర్ ద ఫస్ట్ టైం ఏం కాదండి, దీనికంటే ముందు కూడా ఆల్రెడీ రాజస్థాన్ ఒడిషా అండ్ తమిళనాడులో ఆల్రెడీ బర్డ్ రింగింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్ అనమాట. నాట్ ఓన్లీ బీహార్, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ బర్డ్ రింగింగ్ స్టేషన్ అనేది స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. మెయిన్ మోటో ఏంటి, టు కన్జర్వ్ మైగ్రేటరీ స్పీషీస్ అనమాట. దట్ ఈస్ ద థింగ్. క్లియర్ కదా? రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ వి మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.